చౌదరి గారు, ఆంధ్రప్రదేశ్ని తుఫాన్ దెబ్బ కొట్టేసింది రైతుల్ని. రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి పంట అయితే కంప్లీట్గా వరికి ఉరి అని పేపర్లు కూడా రాసినాయి. అట్లాగే మెట్ట పంటలు పొగాకు మిర్చి ఇలాంటివి కూడా బాగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం వైపు నుంచి స్పందన సరిగా లేదని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు అందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇవాళ అంటే ఒకటి, నష్ట నివేదిక సరిగా పంపలేదు కేంద్రానికి. తర్వాత కేంద్ర బృందం పరామర్శకు వస్తుంటే ఆ బృందాన్ని కేవలం ఒక రెండు మూడు జిల్లాల్లోనే తిప్పేసి పంపించే ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. యాక్చువల్గా తిరుపతి నుంచి గోదావరి జిల్లాల దాకా కొట్టేసింది తుఫాను. దెబ్బతిన్నాయి, పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఆయన ఏదో తిరుపతి, నెల్లూరు ఈ రెండు జిల్లాలను, బాపట్ల జిల్లాలో మూడు జిల్లాల్లో తిప్పేసి పంపించే ఏర్పాటు చేస్తున్నారు. దీని నష్టం వాళ్ళు పూర్తిగా చూస్తే కదా సహాయం అందేది. నువ్వు చేయవు, నువ్వు చేయకపోగా వాళ్ళని అడగవు, వచ్చిన వాళ్ళని కూడా చూపించవు అని చెప్పి ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. ఏంటి అసలు ఆయన మొన్న పరామర్శకు వెళ్ళినప్పుడు కూడా రోడ్ల మీద టెంట్లు వేయించి రెడ్ కార్పెట్లు వేసుకున్నారు, కానీ పొలంలోకి దిగల, బురదలోకి దిగలేదు, నీళ్ళలోకి దిగలేదు, రైతులతో మాట్లాడలేదు. ఏంటి ఆయన ఉద్దేశం, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు రైతుల్ని? సురేష్ గారు, రైతు దేశానికి వెన్నెముక అనేది ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే మాట. మీరు అన్నట్టు జాతీయ విపత్తు కింద ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒక నిధి అనేది ఉంటుంది, దాని ద్వారా ఖర్చు పెడతా ఉంటారు తాత్కాలికంగా. ముందు అంచనాలు వేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చేసే సాయంతో ఎంతో కొంత రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చేసి చేసుకుంటూ ఇప్పుడు దాకా ఏదైనా జరుగుతూ ఉంటే చేసేవాళ్ళు. ఇప్పుడు తిత్లీ తుఫాన్ తీసుకుందాం, హుదూద్ తుఫాన్ తీసుకుందాం. హుదూద్ తుఫాన్ యొక్క తీవ్రత ఎంతో ప్రజలందరికీ తెలుసు. అవును, విశాఖపట్నం ఎంత అన్యాయం అయిపోయిందో ప్రజలందరం చూస్తూనే ఉన్నాం. అవును, వారం రోజులు అక్కడే ఉండి హుదూద్ వచ్చినప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో స్పాట్కి వెళ్ళిపోయారు, అయిపోయిన వెంటనే తుఫాన్ దాటిన వెంటనే. ఈయనేమో ఇక్కడ ఏఎంబి మాల్లో సినిమాలు చూస్తా ఎంజాయ్ చేశాడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ తుఫాన్ వస్తే ఈయన వెళ్ళి పొలాల్లో తిరుగుతూ ఉన్నాడు. ఈయన తిరగటం మొదలు పెట్టాక అప్పుడు వచ్చాడు ముఖ్యమంత్రి. వచ్చి ఎలా వచ్చాడు? దీన్ని జనం గమనించరు ఎలాంటివి. గమనిస్తున్నారండి, నిస్సందేహం గమనిస్తున్నాడు. ఎలా వచ్చాడు? హెలికాప్టర్లో దిగారు, చుట్టూ బారికేట్లు కట్టారు, రెడ్ కార్పెట్ వేశారు, అక్కడ సభావేదిక నిర్మించారు. అక్కడ నుంచి మాట్లాడిన విధానం మీరు చూడండి. దండం పెట్టాడు. ఎక్కడైనా రైతులు ఉన్నారా? పొలాలు, ఒట్టి పొలాలకు దండం పొలాలు ఉన్నాయి, చెరువులు తలపిస్తున్నాయి, పోనీ చెరువులు తలపిస్తున్నాయి. వరదలో ఉన్న పొలాలకు దండం పెట్టాడు, దండం పెట్టేశారు. అంటే ఆయన మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు రైతుల్ని ఏ విధంగా మోసం చేశాడు మీకు చిన్న ఉదాహరణ చెబుతాను నేను. రైతులకి 15,000 రూపాయలు తన డబ్బులతో ఇస్తాను అని చెప్పాడు. కేంద్రం 6,000 రూపాయలు ఇస్తుంది, ఇతను ఇస్తుంది 7,000. అంటే ఒక్కో రైతుకి సంవత్సరానికి 8,000 రూపాయలు కోత పెట్టాడు. అతని నోటితో వచ్చిన మాట నేను చెప్పేది. అంటే 5 సంవత్సరాలు 40,000 రూపాయలు రైతులకు కోత పెట్టేశాడు. 100,000 టన్నులు వరి ధాన్యాన్ని కొంటే ప్రభుత్వ రంగానికి సంబంధించి కానీ, ప్రభుత్వ రంగానికి సంబంధించి ప్రైవేట్ రంగానికి సంబంధించిన వాడు కానీ, వాళ్ళ ద్వారా ఈ రైతుల దగ్గర కొనే ధాన్యంలో తేమ శాతం తగ్గిందని లేకపోతే తరుగు తీసేస్తామని 42,000 కోట్ల రూపాయల కోత పడతా ఉందండి. అదొకటి, ఆర్బీకేల ద్వారా ధాన్యం కొన్నాక డబ్బులు వెంటనే ఇవ్వట్లేదని అంటారు. 2 సంవత్సరాలకి ఇంకా రాని రైతులు ఉన్నారు ఈ రోజు కూడా. వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వాళ్ళ ఆధ్వర్యంలో తీసుకొని వాళ్ళ పేరు మీద మార్చుకొని వాళ్ళు డబ్బులు తీసుకొని వీళ్ళని తిప్పుతా ఉన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొన్న ఇటుకి నాయకుల పెత్తనం తోటి వాళ్ళ జేబులో డబ్బులు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నాయకుల అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి, నాయకుల అకౌంట్ లోకి వెళ్ళిపోయినాయి. ఎంత లియో మనకు తెలియదు. వాళ్ళకి ఒకవేళ కోతలు ఉంటే ఉండొచ్చు. అసలు రైతులకి ఏమైన పరిస్థితి ఈరోజు చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు రైతు రాజు, రైతే దేశానికి వెన్నెముకని చెప్పుకుంటూ రైతు వెన్నెముకను విరుచుకుంటా వస్తున్నాడు ఇతను చాలా అన్యాయంగా. గతంలో కనుక మనం చూసుకుంటే సురేష్ గారు, తెలుగుదేశం ప్రభుత్వంలో మొట్టమొదటి వచ్చిన కానీ చూసుకుంటా ఉంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కూడా జరిగింది. రైతుల కోసం ప్రత్యేకంగా ఆయన తీసుకొచ్చారు. ఆ రోజుల్లోనే ఒకే కలం సంతకంతో 91 లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేశాడు. ఆ రోజుల్లో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీరింగ్ తెలుగు గ్రామీణ క్రాంతి పథకం కింద తీసుకొచ్చేసి ఎట్లా సాధ్యం అంటే, అప్పుడు దాని గురించి వివరణగా చెప్పిన వ్యక్తుల్లో డాక్టర్ కాసనేని సదాశివరావు గారు, పెదకొరపాటి శాసనసభ్యులు డాక్టర్ మాకినేని పెదరత్తయ్య గారు, మంత్రి గారు ప్రతిపాదన నియోజకవర్గం, డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు, ఇలా ముగ్గురు దాన్ని వివరించి చెప్తే డాక్టర్లు వాళ్ళు చెబుతున్నారయ్యా మనకు ఎందుకు సాధ్యం కాదు, రైతు తలుచుకుంటే దెబ్బలు కొదవ అని చెప్పని సంతకం పెట్టి చేస్తే 74 పూర్తయిపోయింది.
74 పూర్తి అయిపోయినాయండి. దాని ద్వారా ఎంత సాగు నీరుకి వచ్చిందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఎన్ని ఎంత మెట్ట ప్రాంతం ఈరోజు నీరు అందేసి మాగాణి ప్రాంతం అయిందో మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత సొసైటీలో సింగిల్ విండో పథకం తీసుకొచ్చింది అని నందమూరి తారక రామారావు, దాన్ని పెంచి పోషించకుండా వస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తానండి, సొసైటీల ద్వారా ఎరువులు పురుగు మందులు సరఫరా ఇవన్నీ చేశారు. ఇంకోటి చెబుతాను, నాకు తెలిసిన వాళ్ళు విత్తనాల కంపెనీ వాళ్ళు ఉన్నారు, నాకు బంధువులే వాళ్ళది. ఈరోజు కనీసం 9 రాష్ట్రాల్లో వాళ్ళకి మంచి పేరుంది, వాళ్ళ విత్తనాలు అమ్ములు దొరుకుతూ ఉంటాయి. కానీ గత 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు వాళ్ళ ఆంధ్ర రాష్ట్రాల్లో విత్తనాలు అమ్ముకోవాలి అంటే ప్రభుత్వ పరంగా ఇచ్చిన విత్తనాలు అయిపోయిన తర్వాత తప్ప వాళ్ళు ఇవ్వనేవాడు కాదు. వాళ్ళకి అంత మంచి పేరున్నా కూడా కారణం ఏందంటే, రైతుకి వీళ్ళ దగ్గర 1000 రూపాయలకు కొంటే వాళ్ళకి 350 రూపాయలకు వస్తున్నాయి. అంటే ప్రభుత్వం అది బరాయిం చేసి కంపెనీలతో మాట్లాడుకొని వాళ్ళకి అందించేది ఇది విత్తనాలు, మంచి విత్తనాలు అనేది. తర్వాత ప్రతి సంవత్సరం కూడా భూమిని సారవంతమైన భూమి ఎట్లా ఉందా లేదా అని చెప్పని దాన్ని పరీక్ష చేసి దానికి కావాల్సినటువంటి ఎరువులు వాళ్ళే ప్రభుత్వం ఇచ్చేసి ఆ భూసారాన్ని పెంచడం కోసం ఆ రోజు ప్రయత్నం జరిగేది. ఇక తీసుకుంటే పట్టిసీమ అందరికీ తెలుసు, ఒట్టిసీమ అన్నారు, దండగా అన్నారు, దాని మీద ఏదో జరిగిందని చెప్పని 1300 కోట్ల రూపాయలు మాత్రమే దానికి వినియోగించింది. దానివల్ల మనం ముఖ్యంగా కృష్ణా డెల్టా ప్రాంతం ఆ పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఎకరాకి 2 బస్తాల నుంచి 3 బస్తాలు 5 బస్తాలు అధికంగా పండిందండి. కారణం ఏంటంటే ఆ ఒండ్రు మట్టి, గోదావరి ఒండ్రు యొక్క బలం అన్నమాట. దానివల్ల ఇంకోటి ఏంటంటే 2-3 బస్తాలు ఎరువులు వేసే అవకాశం కూడా లేకుండా పోయింది. అంటే ప్రతి రైతుకు కూడా తక్కువలో తక్కువగా 6000 నుంచి 7000 రూపాయల లాభం దానివల్ల వచ్చేది. జూన్ జూలైలో నీరు అందించేవాళ్ళు, గోదావరిలోకి వెళ్లకుండా నీళ్లు దాన్ని తీసుకొచ్చి జూన్ జూలైలో అందించేవాళ్ళు. దానివల్ల ఏమయ్యేది, నవంబర్ నాటికల్లా కూడా, నవంబర్ 15 నాటికల్లా కూడా పంటలు చేతికొచ్చేసేది. ఈసారి లేట్ అయినట్టుందిగా, బాగా చాలా అన్యాయం అది. ఇప్పుడు రెండోది ఏంటంటే మనకి నాగార్జునసాగర్లో నీళ్లు అలానే ఉండేవి, శ్రీశైలం నీళ్లు అలానే ఉండే, పులిచింతల్లో నీళ్లు ఉండేవి. దానివల్ల ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఏది మనకి కలు వచ్చినప్పుడు ఎండాకాలం ఉపయోగపడేది. ఈరోజు చూడండి శ్రీశైలం జలాశయం ఏ స్థాయిలో ఉందో, నాగార్జున ఎలా ఉందో, పులిచింతలు ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. సముద్ర పల్లెటి నీళ్ళు అయినాయండి. ఈ అంశం తీసి పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ దాల్చిన ఘన విజయం అది. చంద్రబాబు నాయుడు గారి నదుల అనుసంధానం అనేది మిగిలిన మాటల వరకే పరిమితం అయితే దేశవ్యాప్తంగా ఎలా చేయొచ్చు పెనాదితో సహా ఆయన చూపించాడు. ఇదే పులివెందులకు నీరు తీసుకెళ్లాడు. మరి ఇప్పుడు ఈయన ఇప్పుడు ఈ రైతుల వ్యవహారంలో ఏం చేయబోతున్నాడు? ఏమి చేయడండి, మాటల వరకే పరిమితం. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం చూస్తూ ఉంటే చాలామంది దారుణంగా నష్టపోయాం, అప్పులు తెచ్చిపెట్టాము, ఎవరు అప్పిచ్చే పరిస్థితి లేదు, ఇప్పుడు మళ్ళీ పంట వేయాలన్నా చేసేది లేదు, అదనిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మనకి 7 జిల్లాల్లో జరిగిందండి విపత్తు. ఆయన ఇప్పుడు 2 జిల్లాల వరకే చూపిస్తున్నాడు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, మనకి 7 జిల్లాలు జరిగినాయి. ఉమ్మడి జిల్లాలు ఈ 7 జిల్లాలకి వదిలేసి 2 జిల్లాలకే చూపించి వాళ్ళని పంపిస్తున్నాడు. అసలు ముందు సహాయం అందిస్తానికి వాళ్ళు సిద్ధంగా అడగాలిగా, అడిగారు వాళ్ళు, ఈయన అడగాలిగా, వాళ్ళు అడిగారు, ఈయన ఇవ్వాలిగా వివరాలు. అదే అదే వివరాలు ఇచ్చి ఇవ్వాలి. 1000 రూపాయలు కావాలంటే వాళ్ళు 100 రూపాయలు ఇస్తారు. అవును, ఆ 100 రూపాయలు ఎవరి వాళ్ళకి ఎంతో పంచవచ్చు. అవును, ఇప్పుడు వాతావరణ శాఖ ఈ రోజు సాంకేతికంగా పరిజ్ఞానంగా ఇంత గొప్పగా వెళ్ళిన తర్వాత వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరిస్తుంది కదండి, 10 రోజుల నుంచి గత ప్రభుత్వాలు ఏం చేసేయి, రైతులకు టార్పాలు అందించేయి, వాళ్ళకి కావాల్సినటువంటి మామూలుగా పప్పులు ఉప్పులన్నీ రెడీ చేసి అక్కడ పెట్టేది, అక్కడ మామూలుగా అందరు ఉద్యోగస్తులు అందరూ అక్కడ పెట్టేసి పర్యవేక్షణలో పెట్టేయి. ఏమన్నా చేశారా మీరన్నారు రైతులు? కానీ రైతులతో ఆయన సంబంధం ఏముందండి? నమ్ముకోలేదు కదా అతను, వీళ్ళందరూ అతను ఓట్లు కాదు కదా, ఓట్లు ఏదన్నా ఆలోచిస్తే రైతులకు అనుకూలంగా ఏదన్నా చేస్తే మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీకు ఇంకోటి చెబుతానండి, రైతులు ఎట్లా విన్నుంకి పిలిచారనేది ఇంకో దాన్ని కూడా చెబుతాను మీకు నేను. రైతు ఒక ఎకరం ఉన్న రైతు భూమి కనుక తీసుకెళ్లి బ్యాంకులో తనఖా పెడితే 100,000 రూపాయలు రుణం ఇచ్చేవాడు, 100,000 రూపాయలు వడ్డీ లేదండి తెలుగుదేశం ప్రభుత్వంలో, ప్రభుత్వం కట్టేది, అట్లా రైతుకు ఉపయోగపడింది. అంటే 1 ఇయర్ సకాలంలో కట్టినాడు. 3 లక్షల రూపాయలు తీసుకుంటే 25 పైసలు మాత్రమే వడ్డీ అండి, మిగిలిన మొత్తం వాళ్ళు కట్టేవాళ్ళు. ఇవాళ తీసేసాడా? అవును. రైతులకు అది ఇబ్బంది అయిపోతుందా? ట్రాక్టర్లు కావచ్చు, పరికరాలు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన యంత్ర సామాగ్రి కావచ్చు, మొత్తం సబ్సిడీ రూపాయన ఇచ్చేసారా? బిందు సేద్యం చేసుకునే వాళ్ళకి ఎస్టీలకి 100% సబ్సిడీ మీద ఇచ్చారా? లేవుగా. ఇప్పుడు అసలు ఏమి లేవు కదా. ఇంకేం రైతు చేస్తాడండి? రైతు ఏదో చేస్తాడని రైతులు కూడా ఆశపట్టలేదండి. చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి మీరు, రైతులు ఈరోజు భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఎక్కడ కూడా ఓటర్లు ఎదురు చూడట్లేదండి. ఫస్ట్ టైము ఆంధ్ర రాష్ట్రంలో
ఎంత తొందరగా ఎన్నికలు వస్తాయా, ఎంత తొందరగా ఈయన ఇంటికి పంపిద్దామని చెప్పని ఓటర్లు ఎదురు చూస్తున్నారండి. ఇది ప్రస్తుత పరిస్థితి. రైతును చూస్తా ఉంటే ఇప్పుడు నేను రైతు పుత్రకు పుట్టి అంటే ఏదో హైదరాబాద్లో ఉంటున్నా కూడా మరి వారానికో 10 రోజులకో ఏదన్నా వేడుకలు ఉన్నప్పుడు పండుగలకు ఊళ్ళోకి వెళ్తున్నాము. మా అమ్మగారు వాళ్ళందరూ ఊళ్ళోనే ఉంటారు, నేను వాళ్ళు చూడటానికి వెళ్తుంది కూడా జరుగుతూ ఉంటుంది. నిన్నటిదాకా ఒక రకంగా చిన్న చిన్న విపత్తులు వచ్చినా కూడా మాగాణి ప్రాంతం మాదంతా అట్లాంటి ఏరియాలు కలకలాడుతూ ఉండే. మొన్న ఒక వేడుకకి వెళ్ళానండి నేను, నిజంగా నాకు చాలా బాధేసింది. ఇద్దరు 80 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు, ఇద్దరు వృద్ధులు అక్కడ కూర్చొని మామూలుగా మాటల మధ్య అనుకుంటారంటే, అంటే ఇది రాక తలికి నేను చెప్పేది తుఫాను ముందు, అయ్యా మాకు 80 సంవత్సరాలు దాటినవి ఒక్కోళ్ళకి, మేము పుట్టి బుద్ధిరిగిన తర్వాత మా పంటలు ఎండిపోయిన పరిస్థితి లేదండి అని అన్నారు. కృష్ణా జిల్లా పరివేక ప్రాంతం వాళ్ళ వాళ్ళ కళ్ళ నీళ్లు తిరుగుతున్నాయి మాట్లాడుకోవాలంటే. వాళ్ళిద్దరూ ఇంకా వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. ఒక ఆయన ఇంకో 10 ఎకరాలు తీసుకొని చేస్తున్నాడంట, చిన్నకారు రైతు అతను. రెండు ఆయనేమో ఆయన స్వతహానే ఉంది, ఆయన పిల్లలందరూ ఇటు వెళ్ళిపోయారు, ఆయన ఇంకా వ్యవసాయాన్ని నమ్ముకొని ఉన్నాడు చేసుకుంటా ఉంటే. వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత బాధేస్తుందో చూడడానికి లేదండి. ఇలాంటి వాళ్ళు బయటపడిన వాళ్ళు ఎంతమంది అండి వాళ్ళ? ఇప్పుడు చూడండి, వ్యవసాయదారుడికి మీకు అభివృద్ధి లేకపోతే, వ్యవసాయ పరంగా వాళ్ళు సరిగ్గా రాకపోతే, ఈరోజు మీరున్నారు నేనున్నానండి, నేను ఇక్కడ ఏదైనా ఉద్యోగం చేసుకుంటున్నా, మీరు ఇక్కడ ఉండి జర్నలిస్ట్గా ఉన్నారు, మీకంటూ నెలకి ఒక ఇంత వస్తాయి అని చెప్పి మీకు ఆలోచన ఉంటుంది, ఇంటి అద్దె ఎంత పోవాలి, ఖర్చులు ఏంటి అని చెప్పి మీకు లెక్క తీసుకుని ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తారు. ఒక 4-5 రోజులు లేట్ అయినా మీకు వస్తాయన్న ధైర్యం ఉంటుంది. 6 నెలలు కష్టపడి రైతుకి తింటానికి చేతికొచ్చే సమయంలో ఇలాంటి విపత్తులు జరిగితే ఏదండి దిక్కు? అవును, ఆరుగాలం పండించిన పరిస్థితి ఏంటండి? ఇందాక మీరు అన్నారు మెట్ట ప్రాంతం, మాగాణి కాదండి. రైతు వరి పండించే రైతు ఎటు ఊరే, మెట్ట ప్రాంతంలో చదువుతున్నాను అండి, మా ఊరు సంగతి చదువుతున్నాను నేను. 60,000 రూపాయలు కౌలండి ఎకరాకి, ఇప్పుడు వరకు 100,000 రూపాయల పైన పెట్టుబడి పెడుతున్నారు మిర్చికి. ఈరోజు మిర్చి ఏం లేదండి, పీకేస్తున్నారు. చెప్పండి రైతుల పరిస్థితి ఏంటి? సన్నకారు చిన్నకారు రైతే ఎక్కువ వ్యవసాయం చేస్తున్నారండి. మోతుబరులు ఉద్యోగస్తులు అందరూ వాళ్ళ మీద ఉద్దేశించి వచ్చేస్తున్నారు. వీళ్ళు ఎకరాకి 160,000 పెట్టారు పెట్టుబడి, ఇప్పుడు మొత్తం పోయింది. మొత్తం పోతుంది. 10 ఎకరాలు వేసినాడు 16 లక్షలు. 16 లక్షలు తీరేదేనా అప్పు? మొన్నటిదాకా ఏంటంటే ఒక ధైర్యం ఉండేది వాళ్ళకి, మనకు రాజధాని వచ్చింది, మనకి ఎంత కొంత రేట్లు వచ్చేసినాయి, ఒక దెబ్బ తగిలితే ఒక ఎకరం అమ్ముకున్నా సరిపోయింది అనే ధైర్యంతో ఉండేవాళ్ళు రైతులు. ఈ రోజు ఏముంది, ఆ రోజు ఉండద్దాంటూ సగం కూడా లేదు రేటు. ఆ విధంగా దెబ్బ తగిలింది. రాజధాని అన్యాయం చేశాడు, రైతులను అన్యాయం చేస్తున్నాడు, ఉద్యోగస్తులను అన్యాయం చేస్తున్నాడు. వాళ్ళు ఇళ్ళు లేదండి. రైతుల సమస్య గురించి ఈరోజు ప్రతిపక్షాలు ఉద్యమిస్తున్నాయి, ఎంతో కొంత చైతన్యం తీసుకొస్తున్నారు వాళ్ళు. రైతులైతే ఒక నిర్ణయానికి వచ్చేసారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు మరి రేపు పొద్దున ఏం చేస్తారు ఏందనేది ఒకసారి వీళ్ళు మననం చేసుకొని భవిష్యత్తులో ఇలాంటి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో బాగా చేశారు కాబట్టి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు అందరికీ న్యాయం చేయలేరు ఏ ప్రభుత్వం కూడా. అవును, అంతవరకు మాత్రం బెటర్గా ఏదన్నా. అవును, వ్యవసాయ రంగం ఇప్పుడు అప్పుడండి, నాకు పోయినసారి నేను ఈ రైతుల గురించి ఒక లెక్కలు తీస్తే 2 లక్షల పైచిలుకు ఎకరాల్లో ప్రకృతి సేద్యం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారి సమయంలో. ఆయన కావాల్సిన రాయితీలు ఇవ్వడం కూడా జరిగింది. ఇది అసలు ఎక్కడా లేదుగా. అవును, అసలు ఇప్పుడు ఈ 4 ఏళ్ళు బట్టి ఆ ప్రకృతి సేద్యం ఏమీ లేదు. అవును, ఈయన ఈ రైతులకి ఏం చేస్తాడు, రైతుల గురించి ఏం ఆలోచిస్తాడు? ఈ విపత్తు జరిగింది సార్, పనులుంటే కూలీ నాలుగు చేసుకుంటారు, వాళ్ళకి కూలి పని చేసుకునే వాళ్ళకి పనులు కూడా పనులు ఏముంటాయి? ఏమి లేవు కదా, అందరూ మిషన్ల మీద పడ్డారు, వీళ్ళు కోయించుకోలేరు, మిషన్లతో వరి కోయించుకుంటున్నారు, మెట్లో పని ఉండదు, వరకెత్తిపోయినాయి, తీసి పక్కన వేసుకోవాలి, మళ్ళీ ఏదో నువ్వు ఇప్పుడు ఇప్పుడు అండి వర్షాలు కూడా ఏం రావు, ఇంకా లేదు, ఇక పంట వేసుకోవడానికి ఉండదు, అవకాశమే లేదు. ఇక వాళ్ళ పనులు ఏముంటాయండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఎదురు చూడాలి. అంతే చూడండి, ఒక రైతు దెబ్బతింటే ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడతాయి ఆలోచించండి. అదే రైతుకు పుష్కలంగా డబ్బులు వచ్చి నేర్కోండి, బాగా పంట పండి నేర్కోండి, ఇంట్లో ఎప్పుడు అట్టు పెట్టుకోడు. కొంతమంది రైతులు ఏమో ఒక పక్క పొలం ఏదైనా అమ్ముతుంటే కొనుక్కుంటారేమో, కానీ మిగిలిన వాళ్ళందరూ కొత్త బళ్ళు కొంటారు, బట్టలు కొనుక్కుంటారు, ఘనంగా పిల్లలకు పెళ్లి చేస్తారు. ఒకదాని మీద ఒక డిపెండ్ అయ్యి కూలీలు తర్వాత అందరూ గ్రామాల్లో. ఇప్పుడు గ్రామాల్లో ఎట్లా ఉంటుందండి, మీ తెలియదేం కాదు కదా, ఒక ఐకమత్యంగా ఉంటారు, కులాలతో సంబంధం లేకుండా చిన్నదానికి పెద్దదానికి కలిసిపోతూ ఉంటారు, ఒకరు కూడా సాయపడతారు. అవును, ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే రేపు పొద్దున ఒకళ్ళ దగ్గర 10 రూపాయలు వీడు వస్తుంటే అప్పుడుతాడు అని భయపడతారు. అవును, అదే పరిస్థితి ఉంటుంది. అవును, అతలాకుతలం అయిపోయింది సార్. రైతు దేశానికి వెన్నెముకున్న రైతుని ఇతను నిలువున అసలు అది ఎముకే లేకుండా చేసేసాడు. చూద్దాం మరి భవిష్యత్తు, మరి ఇదన్నీ చూస్తూ ఉంటే రైతు బిడ్డగా పుట్టి మనం ఆ పరిస్థితుల్లో ఒకసారి తలుచుకోవాలంటేనే చాలా బాధగా ఉంటుంది.
ఓకే అండి, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.